హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ జోడీ ఈరోజు వీడియోలో ఎప్పుడు మనం చేసుకునే ఎగ్ కూర కాకుండా కొంచెం డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్ కర్రీని చూపించిపోతున్నాం సో దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఒక గిన్నెలో తీసుకోవాలి దీన్ని బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ టొమాటోస్ని ఇందులో వేయాలి టొమాటోస్ తీసుకునేటప్పుడు ఇలాగా హైబ్రిడ్ టొమాటోస్ తీసుకుంటే ఈ ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చాక్తో లోపలికంతా అక్కర్లేదు జస్ట్ పై పైనే చర్మం ఉంటుంది కదా స్కిన్ అక్కడ కొంచెం లోపలికి వెళ్ళేట్లుగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి తర్వాత చూసారా ఇలా దీని స్కిన్ అనేది సపరేట్ అయ్యి వచ్చేస్తుంటుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని వెంటనే కూల్ వాటర్లో వేసామంటే ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటాయి అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఈ స్కిన్ మొత్తము తీసేయాలి ఇలా టొమాటోస్ని కొద్దిగా బాయిల్ చేసి ఈ స్కిన్ మొత్తం తీసేసి కూర చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా మనం టొమాటోస్ని అలాగే వేస్తుంటాం కదా ఇలా స్కిన్ తీసేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ టమాటాలు తీసుకునేటప్పుడు ఓన్లీ ఇలా హైబ్రిడ్ టొమాటోలు తీసుకుంటేనే ఈ ఎగ్ కర్రీ అనేది బాగుంటుంది నాట్ టొమాటోలు తీసుకున్నామంటే కొంచెం పుల్లగా ఉంటుంది టేస్ట్ ఈ టొమాటోలు అన్నీ ఇలా స్కిన్ తీసుకున్న తర్వాత పైనుండే ఈ వైట్ పార్ట్ ఉంది కదా దీన్ని చాక్తో తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగైనా కూడా చేసుకోవచ్చు ఇవి ఎంత చిన్న ముక్కలుగా చేసుకుంటే గ్రేవీ అంత బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వీటిని అక్కడక్కడ స్లిడ్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అవి లోపలికి బాగా పడుతుంది సో ఎగ్ తినడానికి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం కొద్దిగా సాల్ట్ ఈ మూడు యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేట్లుగా తర్వాత ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు లవంగ మొగ్గలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వాటిని వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రాస్ మెయిల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ని కూడా బాగా మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కావాలంటే ఒకసారి మూత తీసి కలుపుతూ ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారము ఈ కారం మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూతపెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిక్కగా ఉండే ఒక కప్పు కొబ్బరిపాలు తీసుకొని ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరిపాలు యాడ్ చేయడం వల్ల గ్రేవీ బాగా తిక్గా అవుతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకొని తర్వాత ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అప్పుడు ఇంకా కొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది సో మనకి ఈ గ్రేవీ చాలనుకుంటే వెంటనే ఆపేయచ్చు లేదా ఇంకొంతసేపు ఉడకనిస్తే ఇంకా గ్రేవీ చిక్కబడుతుంది సో అంతే అండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది అండ్ ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్